నటుడు అబ్బాస్ సడన్ గా ఆసుపత్రిలో ప్రత్యక్షమయ్యారు ఐసీయూలో కఠిన పరిస్థితుల్లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రేమదేశం మూవీతో భారీగా అభిమానులని సంపాదించుకున్నాడు అబ్బాస్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ యువతని ఊపేసింది మనసులు దోచే కథకి ఆర్ రెహ్మాన్ సంగీతం తోడు కావడంతో మూవీ బ్లాగ్ పోస్టర్ హిట్ కొట్టింది ఆ మూవీతో వచ్చిన ఫేమ్ అబ్బాస్ కి తెలుగు తమిళ భాషల్లో ఇమేజ్ తెచ్చిపెట్టింది లవర్ బాయ్ గా అబ్బాస్ కొన్నాళ్లు దూసుకుపోయాడు కానీ అబ్బాస్ కెరీర్ త్వరగా డౌన్ అయిపోయింది ఎలాంటి సపోర్ట్ లేకుండా పరిశ్రమకి వచ్చిన అబ్బాస్ కి మద్దతు లభించలేదు దర్శక నిర్మాతలు ఆయన్ని సెకండ్ హీరో పాత్రలకి పరిమితం చేశారు తెలుగు తమిళ భాషల్లో సెకండ్ హీరో సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ వచ్చాడు కెరీర్ లో అబ్బాస్ పైగా చిత్రాలు చేశారు రెండు తమిళ సీరియల్స్ లో అబ్బాస్ నటించారు కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో రెండు వేల పదిహేను తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యాడు ఇక అబ్బా సిటీ వాలే బైక్ ప్రమాదానికి గురయ్యారట దాంతో ఆయన మోకాలకి తీవ్ర గాయమైనట్లుగా తెలుస్తుంది గాయం ఇబ్బంది పెడుతున్న తరుణంలో వైద్యులు సర్జరీ సూచించారట దీంతో సర్జరీ కోసం అబ్బాస్ ఆసుపత్రిలో చేరిపోయారు ఐసీయూలో ఆసుపత్రి బెడ్ పై ఉన్న అబ్బాస్ ఫోటో లీక్ కావడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది చూసిన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు ఆయన క్షేమంగా ఉండాలి అని ప్రార్థనలు చేస్తున్నారు మోకాలు సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరారని తెలిసిన అభిమానులు ఊపిరి పిలుచుకున్నారు త్వరగా గాయం నయం కావాలని కోరుకుంటున్నారు సినిమాలు మానేశాక ఆయన దేశాల్లో సెటిల్ అయినట్లుగా తెలుస్తుంది పంతొమ్మిది వందల తొంభై అబ్బాస్ ఫ్యాషన్ డిజైనర్ ఇరుమ్ అలీని వివాహం చేసుకున్నారు ఆమెతో పాటు అబ్బాస్ విదేశాల్లోనే ఉంటున్నారు